హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ. ఈరోజు మనం ప్రతిరోజు వాడే ఒక మూడు పదాల మధ్య డిఫరెన్సెస్ తెలుసుకొని ఏ పదాన్ని ఎక్కడెక్కడ వాడాలో చాలా నీట్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ పదాలు ఏంటంటే ష్యూర్, మేక్ ష్యూర్ అండ్ ఎన్ష్యూర్. చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ష్యూర్ ఎప్పుడు వాడాలి, మేక్ ష్యూర్ ఎప్పుడు వాడాలి, ఎన్ష్యూర్ ఎప్పుడు వాడాలి, ఈ పదాలు ఏ సందర్భంలో ఎప్పుడెప్పుడు వాడాలి, వీటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, అవన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, ష్యూర్ అంటే తప్పకుండా లేదా ఖచ్చితంగా అని చెప్తుంటాం. అలాగే మేక్ ష్యూర్ అంటే తప్పకుండా చూసుకోండి. అలాగే ఎన్ష్యూర్ అంటే నిశ్చయపరచుకోండి. చూడండి, ఇక్కడ నేను తెలుగులో రాస్తాను. ష్యూర్ అంటే తప్పకుండా, అలాగే ఖచ్చితంగా అని కూడా చెప్పొచ్చు. అలాగే మేక్ ష్యూర్ అంటే తప్పకుండా చూసుకోండి. అలాగే ఎన్ష్యూర్ అంటే నిశ్చయపరచుకోండి లేదా నిర్ధారించుకోండి అని కూడా చెప్పొచ్చు. చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ష్యూర్ ఎప్పుడు వాడాలి, మేక్ ష్యూర్ ఎప్పుడు వాడాలి, ఎన్ష్యూర్ ఎప్పుడు వాడాలనేది. చూడండి, ముందుగా మనం ష్యూర్ అనే దాని గురించి తెలుసుకుందాం, తర్వాత మిగతా వాటి గురించి తెలుసుకుందాం. చూడండి, ష్యూర్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు, అలాగే యాడ్వర్బ్గా చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. యాడ్జెక్టివ్గా ఎప్పుడు వాడాలి, యాడ్వర్బ్గా ఎప్పుడు వాడాలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, ష్యూర్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పుకున్నప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే, ఐఎమ్ ష్యూర్ ఐ లాక్ ద డోర్, ఐఎమ్ ష్యూర్ ఐ లాక్ ద డోర్. ఇక్కడ ష్యూర్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పుకోవాలి. ఇక్కడ ష్యూర్ యొక్క మీనింగ్ ఏంటంటే కాన్ఫిడెంట్, నమ్మకం కానీ ఎష్యూర్డ్, హామీ ఇవ్వడం కానీ అని అర్థం వస్తుంది. కాన్ఫిడెంట్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ, లేదా అష్యూర్డ్ అని వచ్చినప్పుడు మనం దీన్ని యాడ్జెక్టివ్గా చెప్పుకోవాలి. ఐఎమ్ ష్యూర్ అని యాడ్జెక్టివ్గా చెప్పుకున్నప్పుడు కాన్ఫిడెంట్ అనే అర్థం వస్తుంది. అలాగే అష్యూర్డ్ అంటే నేను ఖచ్చితంగా, నమ్మకంగా, హామీగా నేను తలుపు తాళం వేశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు మర్చిపోకూడదు. ఐఎమ్ ష్యూర్ ఐ లాక్ ద డోర్, ఇది యాడ్జెక్టివ్గా చెప్తున్నాము. చూడండి, ఇక్కడ ష్యూర్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ని తెలుపుతుంది, అంటే నేను ఖచ్చితంగా తాళం వేశాను. ఇక్కడ యామ్ అనేది వెర్బ్, ఈ యామ్ని మాడిఫై చేస్తుంది. నేను ఖచ్చితంగా అంటే తప్పకుండా తాళం వేశాను, మన స్టేట్ ఆఫ్ మైండ్ను చెప్పినప్పుడు యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు, విశేషణంగా చెప్పొచ్చు. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం, యాడ్వర్బ్గా ఎప్పుడు వాడాలో. చూడండి, హీ ష్యూర్ టు అరైవ్ ఆన్ టైమ్. చూడండి, ఇక్కడ ఉండే ష్యూర్ అనేది ఈ అరైవ్ గురించి చెప్తుంది, అంటే వెర్బ్ గురించి చెప్తుంది, రాక గురించి చెప్తుంది, అంటే ఈ రాకను వర్ణిస్తుంది. హీ ష్యూర్ టు అరైవ్ ఆన్ టైమ్, కాబట్టి ఇది యాడ్వర్బ్గా చెప్పుకోవాలి. చూడండి, ఐఎమ్ ష్యూర్ ఐ లాక్ ద డోర్ అంటే నేను ఖచ్చితంగా తాళం వేశాను, ఇది నా స్టేట్ ఆఫ్ మైండ్ చెప్తుంది. అలాంటప్పుడు ష్యూర్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పుకోవాలి. ఇక్కడ హీ ష్యూర్ టు అరైవ్ ఆన్ టైమ్ అంటే అతను రాక గురించి చెప్తుంది, అంటే ఇక్కడ వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, కాబట్టి ఇది యాడ్వర్బ్. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ష్యూర్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పుకున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ష్యూర్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పుకున్నప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ని చెప్తుంది, మన యొక్క మైండ్. అలాగే ష్యూర్ అనేదాన్ని యాడ్వర్బ్గా చెప్పుకున్నప్పుడు ఒక వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, వర్ణిస్తుంది, లేదా యాక్షన్ని వర్ణిస్తుంది. చూడండి, అతని యొక్క రాకను ఇది వర్ణిస్తుంది. ముందు చెప్పుకున్న వాక్యంలో ఐఎమ్ ష్యూర్ అంటే నేను ఖచ్చితంగా ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను, ఐ లాక్ ద డోర్ మన మైండ్ సెట్ని సూచిస్తుంది. వెర్బ్ను కానీ యాక్షన్ కానీ డిస్క్రైబ్ చేస్తే అది యాడ్వర్బ్. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, కొన్ని వాక్యాలు తీసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేక్ ష్యూర్ ఎప్పుడు వాడాలంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మేక్ ష్యూర్ అంటే తప్పకుండా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వెర్బ్ ఫ్రేజ్, దీన్ని వెర్బ్ ఫ్రేజ్ అంటారు. ఇలాంటివి
డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటే మీకు డౌట్స్ అనేవి రావు. దీన్ని వెర్బ్ ఫ్రేజ్ అంటారు. మేక్ ష్యూర్ అనేది ఇన్ఫార్మల్ వర్డ్, అంటే అనధికారికంగా దీన్ని వాడుతూ ఉంటారు. ఏ సందర్భాల్లో వాడుతూ ఉంటారో ఒకసారి తెలుసుకుందాం. ఇన్ఫార్మల్గా వాడుతూ ఉంటారు. అలాగే ఇంపరేటివ్ అంటే ఆదేశాలు ఇచ్చేటప్పుడు ఇలాంటప్పుడు చెప్పేదాన్ని ఇంపరేటివ్ అంటారు. ఇన్ఫార్మల్ వాడతారు, అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కానీ ఆర్డర్ జారీ చేసినప్పుడు కానీ మనం మేక్ ష్యూర్ అనే పదాలు వింటూ ఉంటాం, అలాగే వాడుతూ ఉండాలి కూడా. ఇన్స్ట్రక్షన్స్ కానీ అడ్వైజులు కానీ ఇచ్చేటప్పుడు మేక్ ష్యూర్ వాడుతూ ఉండాలి. అది కూడా ఇన్ఫార్మల్ అంటే అనధికారికంగా. ఉదాహరణకు ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. మేక్ ష్యూర్ యు వేర్ ఏ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. చూడండి, మేక్ ష్యూర్ యు వేర్ ఏ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. వాహనం నడుపుతున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించడాన్ని తప్పకుండా చూసుకోండి. మేక్ ష్యూర్ అంటే తప్పకుండా చూసుకోండి. ఇది ఇన్ఫార్మల్గా వాడుతూ ఉంటారు. అలాగే మేక్ ష్యూర్ టు లాక్ ద డోర్ బిఫోర్ లీవింగ్ అంటే ఇల్లు వదిలే ముందు తాళం వేయడాన్ని తప్పకుండా చూసుకోండి. ఇలాంటి పదాలు ఇన్ఫార్మల్గా. ఇంపరేటివ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ అడ్వైస్ చేసేటప్పుడు కానీ మేక్ ష్యూర్ అని అంటుంటాం, గుర్తుపెట్టుకోవాలి. ష్యూర్ వేరు, మేక్ ష్యూర్ వేరు. అలాగే ఎన్ష్యూర్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి సందేహాలు ఉంటాయి కానీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ డౌట్స్ క్లారిఫై అవుతూ ఉంటాయి. ఎన్ష్యూర్ యొక్క మీనింగ్ ఏంటంటే నిశ్చయపరచుకోండి లేదా నిర్ధారించుకోండి అని కూడా అంటారు. మనకు తెలుగులో ఒక ఐడియా ఉంటే మీనింగ్, దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. నిశ్చయపరచుకోండి లేదా నిర్ధారించుకోండి ఎన్ష్యూర్ అంటే. ఇది మోర్ ఫార్మల్ అంటే అధికారికంగా వాడుతూ ఉంటారు, అంటే ఎక్కువగా అఫీషియల్ కాంటెక్స్ట్లో వాడుతూ ఉంటారు. న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఇలాంటి పదాలు మనం చూస్తూ ఉంటాం. మోర్ ఫార్మల్గా వాడుతుంటారు, ప్రొఫెషనల్గా వాడుతూ ఉంటారు. దీన్ని రైటింగ్లో కానీ బిజినెస్లో కానీ లీగల్ కాంటెక్స్ట్లో కానీ మనం ఎన్ష్యూర్ అనే పదం ఎక్కువ చూస్తుంటాం, అలా రాస్తూ ఉండాలి. చూడండి, ఉదాహరణకు వీ విల్ ఎన్ష్యూర్ ద ప్రొడక్ట్ మీట్స్ ద హయ్యెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్. చూడండి, వీ విల్ ఎన్ష్యూర్ అంటే మేము నిశ్చయపరచుకుంటాము లేదా మేము నిర్ధారించుకుంటాము. ద ప్రొడక్ట్ మీట్స్ ద హయ్యెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఆ ఉత్పత్తి అనేది అధిక గుణాత్మకంగా ఉంటుందని మేము నిశ్చయపరచుకుంటాము లేదా మేము నిర్ధారించుకుంటాము. అలాగే ద కంపెనీ విల్ ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్, అలాగే కంపెనీ అనేది ఉద్యోగుల రక్షణను నిర్ధారిస్తుంది లేదా నిశ్చయపరుస్తుంది. ఇవి కేవలం ప్రొఫెషనల్గా లేదా ఫార్మల్గా వాడుతూ ఉంటాం. లీగల్ కాంటెక్స్ట్లో అలాంటివి వాడుతుంటాం. ఎన్ష్యూర్ అనేది, ఎన్ష్యూర్ అంటే నిశ్చయపరచుకోండి, నిర్ధారించుకోండి. చూడండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మేక్ ష్యూర్ అంటే తప్పకుండా చూసుకోండి. ఇది వెర్బ్ ఫ్రేజ్, ఇన్ఫార్మల్గా వాడతాం. ఇంపరేటివ్ సెంటెన్స్లో దీన్ని వాడుతుంటాం, ఇన్స్ట్రక్షన్స్ కానీ అడ్వైజ్ కానీ ఇచ్చేటప్పుడు. అలాగే ఇంతకుముందే చెప్పుకున్నాం, ష్యూర్, మేక్ ష్యూర్, ఎన్ష్యూర్. ష్యూర్ అంటే తప్పకుండా లేదా ఖచ్చితంగా, మేక్ ష్యూర్ అంటే తప్పకుండా చూసుకోండి, ఎన్ష్యూర్ అంటే నిశ్చయించుకోండి. మీకు ఇలాంటివి తెలుస్తూ ఉండాలి. ష్యూర్ అనేది అడ్జెక్టివ్, యాడ్వర్బ్. ష్యూర్ అనేదాన్ని అడ్జెక్టివ్గా చెప్పినప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ని తెలుపుతుంది. అలాగే ష్యూర్ అనేది యాడ్వర్బ్గా చెప్పుకున్నప్పుడు వెర్బన్ కానీ లేదా యాక్షన్ కానీ తెలుపుతుంది. ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెన్సెస్ తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.